తాళ్లరేవు మండలంలో రైతులు ధాన్యం అమ్మిన డబ్బులు వెంటనే వారి అకౌంట్లో వేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ మండలంలో 2 నెలల క్రితమే రైతులు తమ ధాన్యాన్ని అమ్మినప్పటికీ ఇప్పటికీ రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు 2వ పంటకి పెట్టుబడులు పెట్టడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టేకుమూడి ఈశ్వరరావు, దోలిపొడి బాబి, మేడిశెట్టి ఏడుకొండలు, దుమ్మేటి కృష్ణ, పంపన నాగేశ్వరరావు, గుత్తుల సూర్యనారాయణ, కొడుపూడి రామకృష్ణ, కడలి లక్ష్మణరావు, రెడ్డి ఏడుకొండలు, కౌలు రైతులు పాల్గొన్నారు. 10 ఎకరాల భూమి ధాన్యం మేము కొనం, దాని ఖాతాలో జమ చేయడం పడదు. అలాగే చెప్తాను, ఇది రెవెన్యూ దగ్గర జరిగిందా లేకపోతే సొసైటీ దగ్గర జరిగిందా? అనావృష్టితో తొలకల్లోనేమో అతివృష్టి, ఇప్పుడేమో మళ్ళీ పోయిన సంవత్సరం ఏదైతే దామోలం ఉందో అనావృష్టి విధంగా రైతులందరూ కూడా నష్టపోయి ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మన ధాన్యం డబ్బులు అమ్మి ధాన్యం అమ్మితే ఎప్పటికీ కూడా 2 నెలలు అయ్యింది. రైతులందరూ కూడా అక్కడికి సొసైటీల దగ్గరికి బ్యాంకుల దగ్గరికి వెళ్తుంటే రైతులకు డబ్బులు వేయలేదని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈవేళ 10 ఎకరాలు కూర్చున్నటువంటి రైతు కూడా అక్కడికి వెళ్ళి సొసైటీ దగ్గరికి వెళ్ళి మా డబ్బులు చూడండి బాబు అంటే దాంట్లో 15 సెంట్లు 20 సెంట్లు కనపడుతుంది. అందుచేత మీ పేర్లు నమోదు చేయలేము, అందుచేత రైతులకు అందరికీ ఖాతాలో డబ్బులు వేయలేమని అధికారులు తెగ చెప్తున్నటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు, ఇప్పటికే కష్టాల్లో ఉన్నారు. రేపు మళ్ళీ పంట, ఇప్పుడు ఆల్రెడీ పంట వేశారు. ఈ పంట పండించడానికి దాంట్లో ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, పెట్టుబడులు కానీ, అలాగే కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెవులో శంఖమూతున్నట్టుగా పట్టించుకోకపోవడం చాలా దారుణం, చాలా దుర్మార్గం. అందుచేత ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసుకుని ఈ రైతులకి అందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదాలు.